గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఎట్లయితే ప్రజెంట్ చేసినారో అదేవిధంగా మాకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా 10 సంవత్సరంలో గత కేసీఆర్ గారు ప్రభుత్వం ఏ ఆలోచనతో చేసింది, ఏ ఉద్దేశంతో చేసిందని చెప్పేసి మీ ఖచ్చితంగా ప్రజెంట్ చేసి మిమ్మల్ని ఒప్పించి మెప్పించేవాళ్ళం. ఒక లెవెల్ ఫీల్డ్ అని ఉన్నట్లయితే ఉండేది, దాని ద్వారా రాష్ట్రానికి ఉపయోగం జరిగేది. మీ అందరికీ వీళ్ళందరూ కూడా ఏదో బాగా నష్టం జరిగిందని చెప్పేసి మీరు ఒక పార్షన్ చెప్పారు, మీ ప్రజెంటేషన్లో ఒక పార్షన్ చెప్పారు అధ్యక్ష. రెండో పార్షన్ చెప్పడానికి వినడానికి సిద్ధంగా లేరు. ఆ రెండో పార్షన్ వల్ల వచ్చే లాభాలేంటి అనేది కూడా ఖచ్చితంగా తెలిసినట్లయితే ఇప్పటికైనా మీరు భవిష్యత్తులో కూడా మీకు రాజకీయంగా కక్ష లేకపోతే అది ఉన్నట్లయితే బయట తిట్టుకోవచ్చు, లేకపోతే ఎలక్షన్ వరకు పోవచ్చు. కానీ మళ్ళా 5 సంవత్సరాలు కావాల్సిన ప్రాజెక్టులను మీరు ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో, ఈ 5 సంవత్సరంలో మిగతా ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో, గత ప్రభుత్వం అనుకున్న ఈ ప్రాజెక్టులో పెట్టిన డబ్బు వృధా కాకుండా ఉండాలంటే, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఓపెన్ మైండ్తో మీరు ఇంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత అప్రిషియేట్ చేస్తారని చెప్పేసి నా నమ్మకం. ఖచ్చితంగా రెండో అంశం మీరు తద్వారా రెండో అంశం నేను అభిప్రాయం చెప్తున్నామండి, మీరు టేకప్ చేయకండి. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. రెండో అంశం, ఒకవేళ గత ప్రభుత్వం ఎక్కడన్నా తప్పిదం చేసిందని చెప్పేసి భావిస్తే మీరు ఏ ఏజెన్సీ కానీ, సెంట్రల్ ఏజెన్సీ కానీ, స్టేట్ ఏజెన్సీ కానీ, మీ యొక్క వివిధ ఏజెన్సీలలో ఖచ్చితంగా మీరుండి చర్య తీసుకోమని చెప్పేసి ఇంతకుముందే పెద్దల హరీష్ రావు గారు చెప్పాను. నాకు ఇందులో పరిమితమైన జ్ఞానము యాక్చువల్గా ఉన్నది. నేను గత 9.5 సంవత్సరాల్లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో వివిధ హోదాల్లో గవర్నమెంట్ విప్గా కానీ లేక రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ అనేక రివ్యూలలో మిగతా వాటిలో ఉన్నా, కాబట్టి అనేక వాటిలలో కూడా నేను సైలెంట్ స్పెక్టేటర్గా ఉన్నా, సైలెంట్ లిజనర్గా ఉన్నారు. కాబట్టి ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి కృష్ణా కానీ గోదావరి జిల్లాల్లో నష్టం జరగాలని చెప్పేసి ఏనాడు ఒక్కరోజు ఆలోచించలే ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఒక్కొక్క దగ్గర కోర్టులో ఇలా వాదిస్తున్నప్పుడు ఆ కోర్టులో వాదించే దగ్గర కూడా ఖచ్చితంగా తన యొక్క ఆలోచన చెప్పి, ఆ ఆలోచన ఇవాళ ఒక ప్రాజెక్టు పర్మిషన్ రావట్లేదంటే ఆ పర్మిషన్ రాకపోవడానికి కారణం ఏందని చెప్పేసి అంటే దానిలో ఇంక్లూడ్ చేసి ఈవెన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కూడా ఉంది కాబట్టి అది పెట్టి చెప్పి చాలాసార్లు కూడా స్టేని తీసుకురావాల్సి వచ్చింది. స్టే ఉంటే స్టేని లిఫ్ట్ చేసాల్సి వచ్చింది. అదేవిధంగా కృష్ణా వాటర్ మీద మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏనాడు కూడా కృష్ణా వాటర్ ఇప్పటికి కూడా 299 ఎవరు ఒప్పుకున్నది కాదు. ఎన్ బ్లాక్గా 811 ఉన్నదాన్ని 50-50 అడిగినా ఖచ్చితంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వస్తుందనే నమ్మకంతోనే ఇప్పటిదాకా ఎక్కడ ఒప్పుకోలే. ఒప్పుకున్నట్టు మీరు చెప్పినట్లయితే దానికి మనకు వేరే పర్యవసానం ఉంటుంది కాబట్టి, కాబట్టి ఇక్కడ కూడా మేము కొన్ని చెప్పలేని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అవసరం అనుకున్నప్పుడు మీరు పిలిచినట్లయితే మా యొక్క హరీష్ రావు గారు కానీ మేము కానీ వచ్చినప్పుడు ఎందుకు ఆనాడు ఏ విధంగా కొన్ని చేయాల్సి వచ్చిన విషయాలు కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ఇరిగేషన్కి ఉపయోగపడే విధంగా మీకు తెలియజేస్తాం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను బాగా వారి దగ్గర నుంచి స్ఫూర్తి పొందిన వారిని, 20 సంవత్సరాలుగా వారితో నాకు పరిచయం ఉన్నది. వారి యొక్క ప్రాంతంలోనే నేను కాలేజీ పెడుతుంటే మొట్టమొదటిసారి నా కాలేజీకి పర్మిషన్ ఇప్పించింది వారే, ఆనాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి. అంటే ఒక సంస్థ అక్కడ వస్తుందంటే ఆ సంస్థ వల్ల కొంత ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో, అది తన యొక్క ప్రత్యర్థి అయిన చంద్రరావు గారితో నేను పార్ట్నర్ ఉంటే కూడా నా ప్రాంతంలో ఒక సంస్థ రావాలి, సంస్థలో ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు ఉపయోగపడాలని చెప్పేసి ఒక పారదర్శకమైన మైండ్తో ఆ రోజు ఉండేవారు. కానీ ఈరోజు వారిని అడుగుతున్న ఖచ్చితంగా ఇవాళ ఈ మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా ఉన్న తర్వాత 25 సంవత్సరాలుగా తను ఉన్న తన యొక్క నియోజకవర్గం, ఈనాడు తన భార్య రిప్రజెంట్ చేస్తున్న కోదాడలో ఇలా మోతే మండలానికి నీళ్లు 2018 తర్వాత ఎట్లా వస్తున్నాయి, మునగాల మండలం ఉన్న అనేక గ్రామాలకు ఎట్లా వస్తున్నాయి, నడుగుడెం మండలానికి ఎట్లా వస్తున్నాయి, తన హుజూర్ నగర్ పక్కనే ఉన్న పెన్పాడు నుంచి వెళ్ళి కూలీలు వచ్చి మీ దగ్గర పనిచేసే వాళ్ళు కదా, ఇవాళ వాళ్ళు కూలీలు రైతులుగా అయిపోయి మొత్తం కూడా ఇవాళ అందరూ నిటారుగా నిలబడి ఉన్నది మీ అందరికీ అవపడట్లేదా. మీ జిల్లా సూర్యాపేటకు సూర్యాపేట కానీ, తుంగతుర్తి కానీ, నా జిల్లా జనగాం ఉన్న పాలకుర్తి ప్రాంతంలో డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఇక్కడే ఉన్నారు, వారు రిప్రజెంట్ చేస్తున్న డోర్నకల్ కానీ, మహిబాద్ కానీ, ఉమ్మడి జిల్లాలో అన్నింటిలో కూడా
2,000 కోట్లు పెట్టి ఎస్ఆర్ఎస్పి రెండో దశలో ఉన్న దానిలో 2018 తర్వాత నీళ్ళు వస్తుంది వాస్తవమో కాదా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కాళేశ్వరంలో జంక్షన్ అయినా మిడ్ మానేరు, ఆ తర్వాత లోయర్ మానేరు నుంచి వెళ్ళి ఈవెన్ లోయర్ మానేర్ కింద ఉన్న ఇమ్మీడియట్ హుజూరాబాద్ ఉంటే హుజూరాబాద్కి టేలండ్ కూడా నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయి అధ్యక్ష? ఈ రోజున వస్తున్నాయి మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలు కూడా. కాబట్టి ఇవాళ ఊరికేనే అబద్ధం, ఏమి రాలే, ఒక 98,000 మాత్రమే వచ్చిందని చెప్పేసి శ్వేతపత్రంలో పెట్టింది. శ్వేతపత్రంలో పెట్టింది 98,000 అని చెప్పి మమ్మల్ని తిట్టడానికి పెట్టవచ్చు, కానీ కోదాళ్ళ కానీ హుజూర్నగర్ కానీ ఇక్కడి నుంచి ఎక్కడ దాకా పడినా 16 లక్షల స్టెబిలైజేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ స్టెబిలైజేషన్ రానట్లయితే 2018 కంటే ముందు ఎందుకు రాలే? దయచేసి ఇది మీరు ఓపెన్ మైండ్తో ఆలోచించండి. పండిన పంటల అధ్యక్ష, 2014లో మన యొక్క ఉత్పత్తులు 95 లక్షలు ఉంటే 2023లో 3,45,00,000 అయింది. 2014లో ఆనాడు సాగు భూమి 1,31,00,000 ఉంటే ఇవాళ రెండు పంటలు కలిసి అధ్యక్ష 2,40,00,000 అయింది 2023లో. 35 లక్షల్లో వరి పండేది ఉంటే 1,21,00,000 పండింది. అదేవిధంగా 74 లక్షల మెట్రిక్ టన్నులు ఆనాడు 39 లక్షలు ఉంటూ అయింది. మనం తీసుకున్న వారు ఇవాళ ప్రొక్యూర్మెంట్ కూడా 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే మొన్న 141 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసినాం. కాబట్టి అధ్యక్ష మేము ఈ ఫిగర్స్ అనేది ఊరికేనే పంట ఎట్లా పండుతుంది అనేది, ఏమి నీళ్లు లేకపోతే, ప్రాజెక్టు లేకపోతే, స్థిరీకరణ లేకపోతే ఇవన్నీ రాదు. కొండా సురేఖ గారు మొన్ననే రంగనాయక్ సాగర్లో, అదేవిధంగా మల్లన్న సాగర్లో ఓపెన్ చేసి 1,20,000 నీళ్లకు ఓపెన్ చేస్తున్నా అని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడి వచ్చినాయి అధ్యక్ష? మిడ్ మానేర్ ఒకటి ఇవాళ వారు ఖచ్చితంగా వారు చెప్పిన దాంట్లో. రాజేశ్వర రెడ్డి గారు సార్, మీ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మెయిన్ స్పీకర్ గా గౌరవ హరీష్ రావు గారికి ఇచ్చినాం. నేను కూడా ఎక్కువ మాట్లాడిన అధ్యక్ష, 3 నేను వారు ఉపయోగించే వాటిని మేము మాట్లాడుతున్నాం. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష, నేను వేరే విషయాలు మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు అధ్యక్ష. మేడిగడ్డ అనేది ఒక చిన్న కాంపోనెంట్. ఒక్క నిమిషం, మేడి రైస్ ఉంది, రైస్ అధ్యక్ష అవసరం లేదనుకున్నాను. ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేవలం జరిగినటువంటి గత కాలంలో జరిగినటువంటి పరిస్థితుల్ని విశదీకరించి భవిష్యత్తులో మళ్ళీ ఏ రకంగా పోవాలి, కొత్త ప్రభుత్వం గత 10 సంవత్సరాలు జరిగినటువంటి పద్ధతుల వల్ల జరిగినటువంటి నష్టాన్ని రేపు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి చేయాలనే ఆలోచనతో వైట్ పేపర్స్ అన్నీ పెట్టారు అధ్యక్ష. ఈ శ్వేతపత్రాల యొక్క ఆలోచన తెలంగాణ ప్రజలకి అసలు విషయాలు తెలిసి భవిష్యత్తులో ఏ రకంగా పోతే మంచిది, దానికి సరైనటువంటి సూచనలు వస్తాయనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇరిగేషన్లో మనం తమిళనాడు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చూస్తాం అధ్యక్ష. ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్రం మీద కానీ లేదా వాళ్ళ రాష్ట్రానికి కావాల్సిన అవసరాలకు కానీ అందరూ కలిసి దెబ్బలాడే అలవాటు ఉంది, కానీ మన దగ్గర అది లోపించింది అధ్యక్ష. దానివల్ల కొన్ని అరిష్టాలు జరిగినాయి, కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు పల్లా గారు కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. ఇంక్రీజ్ అయినటువంటి ఆయకట్టు కానీ లేకపోతే ధాన్యం దిగుబడి కానీ, అదృష్టం ఏంటంటే గత 9 సంవత్సరాలు రెయిన్ఫాల్ సఫిషియంట్ రెయిన్ఫాల్ ఉంది అధ్యక్ష, సఫిషియంట్ కాదు ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది, పవర్ అవైలబిలిటీ పెరిగటం మూలాన 10 లక్షల బోర్లు పెరిగినాయి అధ్యక్ష. ఈ గత 10 సంవత్సరాల్లో ఏటా 1 లక్ష బోర్లు అంటే 10 లక్షల బోర్వెల్స్ పెరిగినాయి అధ్యక్ష. గతంలో 18 లక్షలు ఉంటే ఇప్పుడు 28-29 లక్షలకి చేరుకున్నాయి అధ్యక్ష. దానివల్ల 10 లక్షల బోర్ల కింద పెరిగేటటువంటి ఆయకట్టు యొక్క విస్తీర్ణం మీరు యావరేజ్ చూసుకున్నా కూడా బోర్కి 4 ఎకరాలు చూసుకున్నా 40 లక్షల ఎకరాలు ఎక్స్ట్రా వచ్చింది అధ్యక్ష. అదృష్టం ఏంటంటే కంటిన్యూ రెయిన్ఫాల్ ఉంది సార్ అధ్యక్ష, 9 సంవత్సరాలు కూడా. దానివల్ల భూగర్భ జలాలతోటి పాటు బోర్వెల్స్ తోటి పాటు ఈ యొక్క ఆయకట్టు గతంలో 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలే పండించుకున్నాడు అధ్యక్ష. అటువంటిది గ్రౌండ్ వాటర్ సఫిషియంట్గా ఉండటం వలన
బోర్వెల్స్లో ఉన్నట్టు అతను భూమి మొత్తాన్ని సాగు చేసుకునే అవకాశం వచ్చింది. ఆ భూగర్భ జలాలతోటి ఎక్కువ ఎక్స్ట్రా వచ్చినటువంటి ఆయకట్టు 40 లక్షలు వచ్చింది. పెద్దలు చెప్పినటువంటి ఆయకట్టు 10-15 లక్షలు ఒకళ్ళ కొన్ని ప్రాజెక్టులు ఎండింగ్ స్టేజ్లో ఉన్నటువంటి కలవకుర్తి కానీ నెట్టెప్పాడు కానీ కోయిల్ సాగర్ కానీ ఇటువంటి ఎండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కొన్ని పూర్తి చేసి ఇచ్చినటువంటి ఆయకట్టు ఉంది అధ్యక్ష. మా దగ్గర ఇందాక సాంబశివారు చెప్పినటువంటి భక్తరామదాసు లాంటిది కరువు ప్రాంతం అన్నిటికంటే తీవ్రమైనటువంటి పాలేరు నియోజకవర్గానికి ఇవ్వాలని పట్టుబట్టి అది గోదావరి బేసిన్ అయినప్పటికీ కూడా కృష్ణా బేసిన్ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాం అధ్యక్ష. రేపు ఈ ప్రాణయుత చేవేళ్ళ కావచ్చు శ్రీరామ సాగర్ సస్టైన్ అయితే దాని ద్వారా ఈ ఆయకట్టుకు వస్తుంది. కేవలం ఆ మోటార్లు తీసేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అధ్యక్ష. అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కొత్తగా చేయలే, కేవలం పైప్ లైన్ వేసాము, మోటార్లు పెట్టాం. అవి కూడా దుమ్మగూడెం మోటార్స్, ఇందిరాసాగర్ మోటార్లే తీసుకొచ్చి వాడాము అధ్యక్ష. ఫస్ట్ నాగార్జున సాగర్ మీద పెట్టినటువంటి ఎస్ఎల్బిసి అధ్యక్ష, ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్, హయ్యెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ ఏషియా ఎస్ఎల్బిసి అధ్యక్ష. అది 2000 సంవత్సరంలో నేను కూడా ఆ శాఖలో ఆ టైంలో ఉండే అవకాశం వచ్చింది అధ్యక్ష. టన్నెల లేట్ అవుతుంది అని చెప్పి ఆలోచన చేసే ఈ టన్నెల్ అయ్యే లోపల 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ఈ లోపల అర్జెంటుగా మనం నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 260,000 ఎకరాలకి ఆనాడు ఫ్లోరైడ్ ప్రాంతం, కరువు ప్రాంతం అయినటువంటి నల్లగొండకి ఇవ్వాలని చెప్పి ఫ్లడ్ ఫో కెనాల్ కానీ ఎస్ఎల్బిసి కానీ మిగతా ప్రాజెక్టులు కన్సీవ్ చేశాం అధ్యక్ష. దాన్ని టార్గెట్ పెట్టి 3 సంవత్సరాల్లో ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేసి ఆ రోజు నల్గొండకు నీళ్లు ఎత్తిపోయటం మూలాన కొత్త టెక్నాలజీతో ఎత్తిపోతలు కూడా గోదావరి జలాలను వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దేవాదులను కన్సీవ్ చేశాం అధ్యక్ష. దేవాదుల తర్వాత దుమ్మగూడెంను కూడా ఆ సమయంలోనే కన్సీవ్ చేశాం. కానీ అప్పుడు కేవలం నాబార్డు, వరల్డ్ బ్యాంక్ తప్ప ఈ రకమైనటువంటి కార్పొరేషన్లు పెట్టి నిధులు సమకూర్చుకునే అవకాశం లేదు. కేవలం బడ్జెటు, ఏఐబిపి, నబార్డు తప్పితే వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష. ఆ నిధులతోటే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకుంటూ మీడియం ప్రాజెక్టులు అయితే ఇందాక పెద్దలు చెప్పినటువంటి స్వర్ణ కానీ, సాత్నాల కానీ, చెలమనవాగ్ కానీ, వట్టివాగ్ కానీ ఇటువంటి ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2 సంవత్సరాల్లో నబార్డు నుంచి 300 కోట్లతోటి పూర్తి చేశాం అధ్యక్ష. జరిగిన దానికి గోదావరి జలాల మీద ఆ రోజు నేను కూడా వాళ్ళతోటి సహచర్యంలోనే ఉన్నాను అధ్యక్ష. కానీ నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు కూడా 2వ లిఫ్టు తప్పితే 3వ లిఫ్ట్తోటి పొలానికి వెళ్తే తప్ప ఇది సాధ్యం కాదు, రికరింగ్ ఎక్స్పెండిచర్ అవుతుంది, పవర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఆలోచన చేయమని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రివర్ నింపుకుంటూ మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందేళ్ళ, సుందేళ్ళ నుంచి అల్లంపేళ్ళు అంటే సీపేజ్ ఎక్కువ ఉంటుంది, ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ అనుకోకుండా గోదావరి మనం 3 బ్యారేజీలు నింపిన తర్వాత మళ్ళీ గోదావరి వస్తే ఈ నీళ్లన్నీ కిందికి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించమని చెప్పి కూడా నేను గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారికి చెప్పానని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్న అధ్యక్ష. ఎందుకంటే ఉదయం మాట్లాడేటప్పుడు నేను కూడా అక్కడ ఉన్నట్టు చెప్పారు, ఉన్న మాట వాస్తవం, చెప్పిన మాట వాస్తవం. అది ఆ రోజున జరిగినటువంటి చరిత్ర అధ్యక్ష. జరిగిన దానికి ఈరోజు పెరిగినటువంటి ఎకరేజ్ తక్కువ ఉంది, పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి యొక్క సహకారంతో వీటిని పూర్తి చేసుకోవాలనేదే మా తపన తప్ప దీన్ని ఏదో రాజకీయం చేసి ఇప్పుడు లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. ఆ లబ్ధి ఏదో మొన్నటి ఎన్నికల్లోనే కనపడింది. కాబట్టి దయచేసి ఆ లబ్ధి ఎందుకు చేకూరిందో, ఏ రకంగా చేకూరిందో, ఏ కారణాల వల్ల చేకూరిందో గౌరవ సభ్యులు మననం చేసుకొని భవిష్యత్తులో దీన్ని పూర్తి చేసేదానికి అవకాశం ఇవ్వాలని చెప్పి అందరూ మంచి సూచనలతోటి ముందుకు పోయేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితుల్ని కలగజేసుకోవాలని చెప్పి గౌరవ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇవాళ ఎక్కడైతే మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరంలో కాదు అధ్యక్ష, మేడిగడ్డ కాకుండా దేర్ ఆర్ సెవరల్ కాంపోనెంట్స్. అందులో 1832 కిలోమీటర్ల సరఫరా చేసే మార్గం కానీ, గ్రావిటీ కెనాల్ 1531 ఉంటే, టన్నెల్ పొడు 203. మన ముఖ్యమంత్రి గారు కొంతమందిని తీసుకెళ్ళినారు, అందరూ కూడా అన్నీ కూడా సమగ్రంగా చూసిన తర్వాత
అందులో ప్రెషర్ పైప్ లైన్ కానీ 98 కిలోమీటర్స్ ఉంటే లిఫ్ట్లు 22, పంప్ హౌసెస్ 21. అదేవిధంగా ఎన్ని పవర్ స్టేషన్స్ ఉన్నాయి, 406 ఉంటే 228 ఉన్నట్లయితే 132 ఉన్నాయి. ఇవన్నీ ఒక్క మేడిగడ్డ ఒక దగ్గర పోతేనే మొత్తం కూడా అన్ని ఖరాబ్ కావు అధ్యక్ష. లింక్ 1 ఏదైతే వారు చెప్తుండ్రో, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, వారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా కేసీఆర్ గారే మాట్లాడారు. కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వచ్చిన కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు, అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ అభిప్రాయాలు తీసుకున్న దానిలో తనది ఒక డామినెంట్ కావచ్చు, కానీ నాకు నీళ్ళు ఇక్కడ లభ్యత ఉన్నది, అది కేంద్ర జలసంఘం చెప్పింది. ఆనాడున్న 14 TMC కాకుండా 231 TMC నీటి ఇక్కడ అవైలబిలిటీ కావాలి అని CWC చెప్పినప్పుడు, ఇక్కడ అవైలబిలిటీ CWC 50 సంవత్సరాల లెక్కల్లో మేడిగడ్డ ప్రాంతంలో కాళేశ్వరం కింద దొరికితే అన్నప్పుడు మాత్రమే అక్కడ నిర్ణయించడం జరిగింది. మేడిగడ్డ జరిగిన తర్వాత కూడా అధ్యక్ష అందరికీ తెలుసు ఒక DPR ఉంటుంది. ఆ DPR పోయిన తర్వాత దాన్ని CWC, అదేవిధంగా టెక్నికల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా దాన్ని వెట్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏజెన్సీస్ కూడా వెట్ చేస్తాయి. ఎవరు లేకుండా కేసీఆర్ గారే అక్కడుండి ఇక్కడే ఫైలింగ్ చేయమన్నారు, ఫౌండేషన్ ఏం చేయమని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. ఇలా రాఫ్ట్ ఫౌండేషన్ కావాలన్నా ఇతర ఫౌండేషన్ కావాలన్నా అనేది ఖచ్చితంగా ఆయా ఏజెన్సీస్ తీసుకుంటాయి. నేను ఒక చిన్న సంఘటన చెప్తున్నా అధ్యక్ష, ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో నేను కూడా అక్కడ పోయినప్పుడు అక్కడున్న ఎల్ఎన్టి చీఫ్ సుబ్రహ్మణ్యం ఆయన వచ్చినట్లయితే ఒకటే మాట చెప్పిండ్రు, మీకు ఇది ఒక మిషన్ కావచ్చు, మీకుండే 10 ప్రాజెక్టులలో ఇది ఒక ప్రాజెక్ట్ కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు ఇది లైఫ్ లైన్, దయచేసి క్వాలిటీతో చేయండి అని చెప్పేసి అంటే ఆయన ఒక 2 చూపించింది అధ్యక్ష. ఇలా 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది, ఇవాళ చాలా ఎండ వేడిగా ఉన్నది, అనేక మంది చనిపోతున్నారు. రాజశేఖర్ గారు ఒక నిమిషం, ఐ మీన్ యూ కంటిన్యూ ఆఫ్టర్ మీ. ఇప్పుడు పదే పదే బీఆర్ఎస్ పార్టీలో ఒక వాదన వినిపిస్తున్నారు, అయితే ఏమవుతుంది, మేడిగడ్డనే కదా, మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజెస్ే కదా, అవి నాశనం అయితే తత్తిమ ప్రాజెక్టు అంటే అరే మీరు చెప్పిన దానికే చెప్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మనం 100,00,000 కోట్లు ఖర్చు పెట్టుకొని ఈరోజున్న పరిస్థితి మానవ తప్పిదం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది, నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో అదే ఎగ్జాక్ట్లీ సేమ్ టెక్నికల్ డిఫెక్ట్తో లీకేజ్ మ్యాక్సిమం అయిపోతుంది, NDSC ఎక్స్పర్ట్స్ సుందిల్లలో కూడా ప్రమాదం ఉందంటున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయకుంటే కాళేశ్వరం మీలో పెద్ద మనుషులే మేడిగడ్డ బ్యారేజే హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నారు. ఇప్పుడు ఆ 3 బ్యారేజెస్ మరి ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళ తప్పిదాల వల్ల నాన్ ఆపరేషనల్. ఇప్పుడు ఇది హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు. ఈ హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో ఇంత సీరియస్ ప్రాబ్లం అయితే ఏంటిది, ఇన్ని టనల్స్ కట్టినాము, ఇంత పైప్ లైన్ కట్టినాము, ఇన్ని సబ్స్టేషన్ కట్టినాము, ఇన్ని రిజర్వర్లు కట్టినాము అంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? వస్తున్నది కాఫర్ డ్యామేజ్ ఇవ్వాలి కూడా లిఫ్ట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చాలా ఎక్కువగా మాట్లాడారు. నేనేమంటానండి, మీరు ఒకటే అంటే కాఫర్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ కొంత స్టోరేజ్ చేసి పంప్ చేయమంటారు, మీరు అదే అంటున్నారా? అది మీరు చెప్పే ప్రాక్టికల్ సజెషన్ కాదు. మొత్తం బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది, అక్కడైతే స్టోరేజ్ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు వే ఫార్వర్డ్ చేసే వరకు అక్కడ స్టోరేజ్ చేసేది లేదు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పిల్లి శాపనార్థాలకు ఉట్లదే